హలో హాయ్ అందరికీ, అందరు ఎట్లున్నారు? సో యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్ అయితే నెక్స్ట్ మంత్ అన్ని ఫోర్సెస్కి కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో అన్ని ఫోర్సెస్కి కూడా నెక్స్ట్ మంత్ రిపోర్టింగ్ ఉందని చెప్పినారు, ఎక్సెప్ట్ సిఆర్పిఎఫ్ వాళ్ళు. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఈ మంత్ రిపోర్టింగ్ ఉందని చెప్పినారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ మీద సైన్ చేయించడంలో చాలా అంటే చాలా బిజీ ఉన్నారు. అండ్ ప్రాసెస్ కూడా నన్ను అడుగుతున్నారు. నేను ఈరోజు అయిపోయినాయి నా సర్టిఫికెట్స్. సో ఒక వీడియో వేసేద్దామని చెప్పేసి చేయిస్తున్నా. నా ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి, తీసుకోని వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అప్లై చేశాను మీ సేవలో అప్లై చేసినాను. అండ్ దెన్ వాళ్ళు ఒక 1 వీక్ తర్వాత వస్తుంది అని చెప్పినారు, బట్ 1 వీక్ కాదు 10-12 డేస్ అయింది అయినా రాలేదు. సో నేనే వెళ్ళిపోయినాను అనమాట. ఇంకా నార్మల్గా ఎంఆర్ ఆఫీస్కి పోయినాడు, క్యారెక్టర్ అనెక్జర్ సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, అనెక్జర్ అవసరం లేదు కదా, అంటే పోలీస్ క్లియరెన్స్ అవసరం లేదు కదా, అనెక్జర్కి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉంది. ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలి అంటే మనకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. సో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి ఎంఆర్ ఆఫీస్లో చెప్పినారు. సో నేను ఎమ్మటనే మళ్ళీ ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినాను. అది ఎట్లా వస్తలేదు కదా, సరే ఏంటి ప్రాసెస్ ఏమైంది అని చెప్పేసి కనుక్కుందామని పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు అక్కడ ఓకే చేసినారు, ఓకే రిసీవ్ చేసుకొని చేసేసినారు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో మీసేవకి వెళ్ళిపోయినాను. మీసేవకి వెళ్ళిపోయిన ఒక 1 అవర్లో గ్యాప్ 1 అవర్లో వచ్చేసింది. అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు క్లియర్ చేసేస్తే మనకు ఎమ్మటనే మీ సేవలు వచ్చేస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేసు మీకు ఏమన్నా అక్కడ మీ సేవలు రాలేదు అంటే పోలీస్ స్టేషన్లో ఇంకా చేయలేదు అని అర్థము. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కొంచెం అడగండి, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసేసినాక మనం మీ సేవలు ఎమ్మటనే తీసేసుకోవచ్చు, ఎమ్మటనే అప్లోడ్ అవుతుందంట. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ ప్రాబ్లం ఏమైనా వెబ్సైట్ ఇష్యూ ఏమైనా ఉంటే ప్రాబ్లం అవుతుంది, అంతే తప్ప ఎమ్మటనే వచ్చేస్తుంది వీళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కొట్టేస్తే. అండ్ ఇంకా ఏముంది, నెక్స్ట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎంఆర్ ఆఫీస్కి పోయినాడు అనమాట. సో ఈ సరే సర్టిఫికేట్స్ అని చెప్పేసి, సో అక్కడ కొంచెం ఇబ్బంది పెట్టినారు. ఎందుకంటే పోలీస్ క్లియరెన్స్ నీకు ఈరోజే వచ్చింది కదా, మేము ఎమ్మటనే ఎట్లా ఇస్తామని చెప్పి చెప్పినారు. సో ఇవ్వలేదు ఆ రోజు మార్నింగ్ 9కి పోతే ఈవినింగ్ 5 వరకు అక్కడనే ఉన్నా, ఇవ్వలేదు. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత ఇక మా నాన్న తీసుకొని పోయినా, ఎట్లా పని కాదని చెప్పి మా నాన్న తీసుకుపోతే అప్పుడు కూడా అనెక్జర్ 1 కదా ఇప్పుడు మనకు వచ్చింది, అనెక్జర్ 1 ఇచ్చినారు. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేటు ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో ఎట్లాగో వాటి మీద గెజిటేట్ ఉంటే సరిపోయింది కదా అని చెప్పేసి ఇంకా సపరేట్గా వచ్చిన వాళ్ళని ఏమనలేదు. అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుపోయినాక వాళ్ళు ఇచ్చేది ఉండే, బట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వమంటే మేము ఇవ్వము అని చెప్పి చెప్పినారు. ఇంకా వాళ్ళతోటి ఏమంటాం, మనం ఏమని చెప్పలేము కదా, రిక్వెస్ట్ చేస్తాము, ఇవ్వలేదు. అండ్ గెజిటేట్ ఉంటే సరిపోతుంది కదా అని తెలుసు కాబట్టి, సో ఆ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఎమ్మటనే వచ్చేసినాము. అండ్ ఈరోజు నేను మా స్కూల్కి పోయినాను, నేను చదువుకున్న స్కూల్కి పోయినాను. అక్కడ హెచ్ఎం సార్ మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా పెట్టినారు, చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు ఎవరైనా ఫేస్ చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ దాని మీద గెజిటెడ్ ఉంటే సరిపోయిద్ది. సో అవి పెట్టించుకోండి. అండ్ ఈ అనెక్జర్ అయితే వాళ్ళు ఎంఆర్ఓ ఇవ్వాల్సిందే, సో చేయించుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తొందరగా తీసేసుకోండి. మీకు మీ సేవలో రాలేదు అంటే అక్కడ వాళ్ళు చేయలేదు అని అర్థం. సో అక్కడికి వెళ్ళి కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేయించుకోండి. అది తీసుకొస్తే క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద ఎంఆర్ఓ సార్ పెడతారు, అందరు పెడతారు. మా ఫ్రెండ్స్ కూడా పెట్టించుకున్నారు సార్ ఇట్లా శాంపుల్ ఉందని చెప్పినా కూడా పెట్టలేదు మాకు. సరే చూద్దాం ఏమైతే మనం పెట్టవు అని చెప్తాం, రిక్వెస్ట్ చేసినా కానీ పెట్టలేదు. సో మీరైతే తొందరగా చేయించుకోండి, టైం టేకన్ చాలా టైం అవుతుంది. అంటే ఎమ్మటనే పెట్టారు వాళ్ళు మనకు. సో నేను మా నాన్న తీసుకుపోయేదానికి నాకు కాలేదు పని, నేనే పోయి చేద్దామని చెప్పిన. నాకు ఎప్పుడైనా మా సర్టిఫికేట్స్ మా నాన్న తీసుకొస్తాడు, బట్ ఈసారి నేను పోవాల్సి వచ్చింది. పోయినాను బట్ పని కాలేదు, మళ్ళీ మా నాన్న తీసుకుపోతే చేసేసినారు. స్కూల్కి కూడా మా నాన్న తీసుకుపోయినాను, ఎమ్మటనే అయిపోయింది పని. సో మీరు కూడా సర్టిఫికేట్స్లో బిజీ ఉంటే ఇది వీడియో చూడండి. అండ్ మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.